ఏస్ చూసే విశాఖలోని సింహాచలం దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించేలా వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మూడు రోజుల క్రితం ఆలయంలో నారసింహ గరుడ ఉత్సవం నిర్వహించిన అర్చకులు అనంతరం గర్జనలు ఆలపించారు. అయితే ఆ వీడియోలను కొందరు మార్ఫింగ్ చేసి అన్యమత ప్రచారం వీధి పాటలుగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దాంతో వైదిక వర్గాల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. దీనిపై దేవాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, విశాఖలోని సింహాచలం దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ మార్ఫింగ్ వీడియోని ఎవరు తీశారు? అధికారులు ఏమంటున్నారు? శ్రీలత, విశాఖ సింహాచల దేవస్థానం అంటే చాలా ప్రతిష్టాత్మక దేవస్థానం. ఉత్తరాంధ్రే కాదు, దాదాపుగా పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఏ కార్యక్రమం జరిగినా కూడా వస్తుంటారు. అయితే మూడు రోజుల కిందట ఈ ఇదే సింహాచల దేవస్థానంలో లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణోత్సవం జరిగింది. దాని గరుడ ఉత్సవం అని అంటారనమాట. ఆ ఉత్సవంలో ఏదైతే వైదిక వర్గాలకు సంబంధించిన అర్చకులు కొన్ని గర్జనలు ఆలపించారు, ఆ ఆలపించిన ఆ గర్జనల్ని కొంతమంది వీడియోలు తీసి దాన్ని మార్ఫింగ్ అంటే ఆడియో మార్ఫింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో దేవస్థానానికి సంబంధించిన ఆ అధికారులందరూ ఎవరైతే అర్చకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని ఏదైతే చక్కర్లు కొడుతుందో సోషల్ మీడియాలో ఆ వీడియోలని అవి మొత్తం దేవాలయ అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈవో దృష్టికి తీసుకెళ్లారు. ఈవో కూడా చాలా సీరియస్ గా తీసుకొని దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వారిపైన తీవ్రంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది. రేపు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసే దిశగా కూడా అధికారులు యోచన చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ సోషల్ మీడియాలో అంటే ఒరిజినల్ వీడియోలో దాదాపుగా ఆ దేవాలయానికి సంబంధించి స్వామివారికి ఆ గర్జనలు ఆలపిస్తున్నట్టుగా ఉంటే దాన్ని ఆ ఆడియో తీసేసి అన్యమత ప్రచారానికి అలాగే వీధి పాటలు పాడినట్టుగా ఆడియోను మార్పించేయడం జరిగింది. రెండు వీడియోలు సోషల్ మీడియాలో అయితే మాత్రం చక్కర్లు కొడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి సింహాచల దేవస్థానానికి సంబంధించిన ఏదైతే ఈ దేవుని కార్యక్రమంలో పాల్గొన్నారో అర్చకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ లక్ష్మీ నారసింహ గరుడోత్సవంలో మూడు రోజుల కిందట జరిగిన ఈ ఉత్సవంలో ఆలపించిన ఆడియోని తీసేసి దాని ప్లేస్ లో ఒక రెండు వీడియోలను తయారు చేయడం పైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో వివాదాస్పదమైంది. దీనికి సంబంధించి ఆలయ అధికారులు కూడా సీరియస్ గా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఎవరు చేశారు ఏంటనేది ప్రస్తుతానికి తెలియకపోయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని అయితే మాత్రం ఆలయ ఈవో స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. శ్రీలత, రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.